టికెట్ టికెట్ ఎక్కడికి వెళ్ళాలి? చిత్తూరు కుటి. కాస్త జరిగి నిల్చోండి, టికెట్ తీసుకో. మీరెక్కడికి వెళ్ళాలి? వర్దాయపాలెం. దిగండి దిగండి దిగండి, త్వరగా ఎక్కండి ఎక్కండి. టికెట్ తీసుకోమా. అన్నా పాలెం వచ్చిందానా? పాలెం వచ్చినట్టు చెప్తానులే. ఓ లోపలికి వెళ్ళమ్మా. సీట్లో ఉన్న నర్సు లేచారంటే ఈ తల్లి బిడ్డ కూర్చుంటే మంచిది కదా. తమ్ముడు కాస్త లేచి సీట్ వచ్చుగా. ఆ చంచినింటి పక్క పెట్టండి, ఇలా రండి మెల్లగా మెల్లగా. నువ్వెక్కడికి వెళ్ళాలి? టికెట్ 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 అన్నా పాలెం రాగానే చెప్పండి. అలాగే ఇంకెవరు టికెట్లు తీసుకోవాలి? ఎక్కడికి వెళ్ళాలమ్మా? వెంకయ్యపాలెం. నీకేంట్రా నొప్పి? మాట్లాడావంటే మెయిన్ పార్ట్ కట్ చేసేస్తాను. బాబు నీ పేరేంది? అయ్యప్ప, స్వామి అయ్యప్ప. ఇదిగో చిల్లర తీసుకో. కండక్టర్ అన్న, పాలెం ఇంకా రాలేదు కదా. నాకు ఆ ఊరు తెలియదు, అందుకే. ఏ ఊర్నిది? మామిడిపాలెం. ఓహో, అయితే పాలెంలో ఎవరు ఉన్నారు? మా అన్న ఉన్నాడు, అక్కడ పెట్రోల్ బంక్ లో మేనేజర్ గా పనిచేస్తున్నాడు. పెట్రోల్ బంక్ తో పాటు ఒక హోటల్ కూడా రన్ చేస్తున్నాడు. ఆ హోటల్ వెనకాల ఆయన ఉంటున్నాడు. మా అన్నయ్యను చూసి చాలా సంవత్సరాలైంది. సడన్ గా లెటర్ రాసి బయలుదేరి రమ్మని చెప్పారు, అందుకే వెళ్తున్నాను. పాలెం పాలెం వెళ్ళిపోయిందే. ఏంటి, పాలెం వెళ్ళిపోయిందా? పాలెం దాటిపోయింది, వచ్చే స్టాప్ లోనే దిగాలి. బస్ ఆపు, బస్ ఆపని చెప్తున్నాను కదా, ఆపు. నీతో పెద్ద తలనొప్పి అయిపోయింది. దిగు దిగు, త్వరగా దిగు. అలాగే తిన్నగా నడిచి వెళ్ళిపో, 1 కిలోమీటర్ దూరం. అయ్యప్ప ముందడుగు వేడివే తప్ప వెనకడుగు వేయడు. పని తిప్పరా, తిప్పో. ఎవరుస్తీరా? పోరా, బండి తీరా. ఎవరుస్తే ఎవరుస్తీరా? ఎంతండి ట్యాంక్ ఫిల్ చే, అంతవరకు నేను చూస్తూనే ఉంటా. బిల్ ఎంత అయింది? 3000. దీంతో పాటు ఓ 30000 ఏమన్నా? ఛా, అనవసరంగా మాట్లాడద్దు. నా గురించి ఏమనుకుంటున్నావు నువ్వు? ఇప్పుడు ఎందుకు కోపడుతున్నావు? పిచ్చి పిచ్చిగా మాట్లాడావంటే చెప్పు తెగదు. జాగ్రత్త. ఇలా చూడు, నా సంగతి నీకు తెలియదు. నీ సిటీలోనూ పెద్ద బిగ్ షాట్. అది వేరే ఉంటుంది. నువ్వు నచ్చావు కనుక ఇస్తున్నా. కట్టపా. ఏంటి మరీ అతిగా బండి తీసుకుని వెళ్ళు. నన్ను అర్థం చేసుకోలేదు నువ్వు. ఏంటక్క? అక్కడ ఏదో ప్రాబ్లం అనుకుంటా, వెళ్ళి చూసిరా. అదంతా మామూలు కూడా నేను చూస్తున్నాను కదా. మాట్లాడుతున్నాడు. ఏంటి ఏంటి ప్రాబ్లం? వీడు చంటాలుగా మాట్లాడుతున్నా. నేనేమి అలా మాట్లాడలేదు. ఏయ్ మర్యాదగా వెళ్ళిపో, లేదంటే ఈ కట్టబగతికి బలైపోతావు. ఏం చేస్తావురా? లేదు, నేనే బలైపోతాను అంటున్నాను. నా తీసుకో, ఎవరన్నా నరుక్కో. ఈ అయ్యప్ప గురించి ఎవరికి తెలియదురా? ఇప్పుడు తెలిసింది కదా, వెళ్ళు. నేను ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ అండి. ఏదో పొట్టగూడు కోసం సేకరణ దగ్గర పనిచేస్తున్నాను. అదే నీ సమస్య? అది నా సమస్య కాదండి, వాళ్ళిద్దరికి మధ్య సమస్య. ఆడ అమ్మాయి లైన్ లో పెడుతున్నాడు. నువ్వెవర్రా? నువ్వెవరురా? నీకెవరో తెలియాలి కదరా. ఎగ్రా చెప్తాను, నేను ఎవరు అబ్బురా? మరేదిగా ఏడుపురా ఇక్కడి నుంచి. అమ్మాయిలు ఏడిపిస్తే నేను అస్సలు ఊరుకోను. ఆవిడ ఏడిపిస్తున్నా నాకు తెలియదన్నా. నీ పేరేంటి? రమణి. రా రమా, రమణి మంచి పేరు. మీ పేరేంటి? తులసి. తులసి మంచి పేరు. మీకు పెళ్ళైందా?
లేదు. ఇలా ఒంటరిగా ఉంటే ఎలా అండి? పెళ్లి చేసుకుని పిల్లల్ని గాని సంతోషంగా ఉండాలి కదా. ఎవరు నువ్వు? మీరు ఎవరండి? అయ్యప్ప, స్వామి అయ్యప్ప. మంచి పేరేలే. మరదల పిల్ల. మరదల పిల్ల. అయ్యప్ప బావా. నా మరదల పిల్ల. ఏంటి మరదల పిల్ల? నిజమా అక్క? మా మావయ్య కొడుకు. నేను పెళ్లి చేసుకున్నా చేసుకోకపోయినా తనే నా మరదల పిల్ల. ఓ ఇప్పుడే నాకు అర్థమవుతుంది. సరే పాప ఎక్కడ? స్కూల్ కి రెడీ అవుతుంది. నాకు పని ఉంది, లోపలికి రా. ఒక నిమిషం ఉండు. నువ్వు పళ్ళు పలాలు తినాలి, పైగా కూరగాయలు కూడా తినాలి. ఏంటి ఒక భగ్న ప్రేమికుడి ముఖాన్ని దగ్గర నుంచి చూస్తున్నా? మీకెందుకు దొరకలేదు? నాకు దొరకలేదు. మళ్ళీ పెళ్లి చేసుకుంటే ఏం ప్రయోజనం ఉంటుంది అని చేసుకోలేదు. అయ్యో పాపం. మమ్మీ స్కూల్ ఆటో వచ్చేసింది. నాకి భాగ్యం లేకపోయిందే. చిట్టి, నీ పేరేంటమ్మా? తెలివైందా దేవి? ఇలా చూడండి, సాయంత్రం ఆటో వద్దు, వాళ్ళ నాన్న తీసుకొస్తాను. డేయ్ కింద దిగు. ఏంటి? నీ పేరేంట్రా? సూర్య. పిల్లల్ని జాగ్రత్తగా స్కూల్లో దింపాలి, అర్థమైందా? బయలుదేరరా. వాడే తప్పు చేశాడని. తప్పు చేయకుండా ఉండడానికి, తప్పు చేసిన తర్వాత కొట్టి ఏం ప్రయోజనం? మనకు మంచి క్యాండిడేట్ దొరికాడు. ఏమన్నావురా? అన్నకి టిఫిన్ పెడితే బాగుండదు అనుకుంటున్నాను. నాకు అవన్నీ అవసరం లేదు, పాలు మాత్రం తాగుతాను, అది కూడా రమ్ములో మిక్స్ చేసుకుని. మరదల పిల్ల, బస్సులో రావడంతో నడువులు పట్టేశాయి, వేణీలు రెడీ చేయి త్వరగా. కొద్ది రోజులుగా అయ్యప్ప వివరాలు ఏవీ తెలియలేదు. కట్టప్ప ఆయనొచ్చి అయ్యప్ప భావని కానీ చూస్తే పెద్ద గొడవ జరుగుతుంది.